గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 4కే ఒక పెద్ద స్పెషల్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంగవ్వ లాంటి వ్యక్తులు బిగ్ బాస్ హౌస్ లోకి రావడం ఒక ఇంత వింత అని చెప్పుకోవాలి. అయితే బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత గంగమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పుకోవాలి. ఇక బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ గేమ్స్ కానీ థీమ్స్ కానీ ఆ రకమైన భాష కానీ గంగవ్వకు పూర్తిగా అర్థం కావటం లేదు. పక్కన నుంచి సుజాత కానీ లేకపోతే వేరెవరైనా కంటెస్టెంట్ చెప్పడంతో గంగవ్వకి మొత్తం పూర్తిగా అర్థమవుతుంది. ఇక కట్టప్ప టాస్క్ విషయానికి వచ్చినట్టయితే మొదటిగా కట్టప్ప ఎవరు అంటే అఖిల్ అఖిల్ అంటూనే చెప్పింది గంగవ్వ. అయితే ఆ బ్యాలెట్ బాక్స్ లో వేసేటప్పుడు అఖిల్ అనే చెప్పింది. ఆ తర్వాత నోయల్ అలాగే సోహెల్ అలాగే అరియానా ఇద్దరు అడిగినప్పుడు కూడా నేను అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పి మాట మార్చనని ఒకటే మాట చెప్తానని చెప్పింది. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్లో చాలా పెద్ద పెద్ద మార్పులే కనిపించాయి గంగవ్వలో. అయితే ఎక్కడంటే కరాటీ కళ్యాణి వచ్చి సూర్యకిరణ్ మీద తన పద్ధతి నచ్చలేదు అని చెప్పినప్పుడు గంగవ్వ కూడా అందుకనే నేను ఆయన్ని పెద్ద మనిషి అని చెప్పాను, నాకెందుకో కట్టప్ప ఆయనే అనిపిస్తోందన్న ఒక మాట అంది. ఇక మూడోసారి అంటే నిన్న స్టాంప్ వేయమన్నప్పుడు మొదటి రెండు సార్లు అఖిల్ పేరు చెప్పిన గంగవ్వ ఆ విషయాన్ని ప్రస్తావించకుండా నేరుగా వెళ్ళి అమ్మ రాజశేఖర్ కు తన ఒక స్టాంప్ ని వేసేసింది. ఈ భారీ మార్పు ఎందువల్ల వచ్చింది, తనకు తానేనా లేకపోతే పక్కనున్న సుజాత దేత్తడి హారిక వాళ్ళ ప్రభావం ఏమైనా జరుగుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ గంగవ్వ ఈ రకంగా చేయడం వెనకాల అసలు కారణం ఏంటో అసలు ఎవరికీ అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థమైతే లైక్ చేసి షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.